Hello friends, andariki namaskaram. Ee roju mana video lo Photoshop lo photo ni enakala unnatundi background ni ye vidhanga teeseyalo dani gurinchi manam charchinchukundam. Ee roju Photoshop lo manam photo ni upayoginchi photo unnatundi enakala unnatundi background ni ye vidhanga teeseyalo chuddam friends. Photoshop class lo ee rojuna manam photo enakala unnatundi background ni ye vidhanga teeseyalo chuddam. First of all nenu Photoshop लोग के photo नहीं थी इसको ना friends चुड़ाने okay photo मान के open होती नहीं थी Photoshop लोग मान photo ने open जैसे ना friends अलग है ये पर मानों ये का photo लोग का ये photo लो background कच्चा ले first of all मानो कच्चा लांटे Photoshop lo tools lo manaki ivi tools bar antaru jaagrattaga chudandi friends idi tools bar ee tools lo manaki pen tool ante deenni pen tool antaru right click chesthe manaki deenni shortcut ki vache paatiki mana keyboard lo p aneetvanti aksharam tho chupistaru deenni manam p aneetvanti aksharam lo chupistaru alage deento manaki chaala multiple options kanapadtayi principal pin tool alage add anchor tool alage delete anchor tool converts pin point and it options can be the man covers in option of chip pin tool pin tool one this conference alage pin tool this one travata man keyboard low not 20 control ne alage space bar button not the manaki photo low zoom money to option can be the okay friends children manaki ikka ninja zoom avali then ikka ninja track chess kuna alage space bar pattukunte manaki photo and the hand tool open out in the mano yetta everything I think mano photo ne మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాము. ఓకే ఇప్పుడు మనం ఫోటోని కట్ చేస్తాం చూడండి. పెన్ టూల్ లో నేను ఇక్కడ క్లిక్ చేశాను. ఆ తర్వాత మెల్లగా మనకి ఇక్కడ లేయర్ అనేటువంటిది ఒకటే ఓపెన్ అవుతుంది కాబట్టి దీంట్లో మనం ఆప్షన్స్ అనేవి మార్చుకోవాలన్నమాట. ఓకే నేను ఇక పెన్ టూల్ ని డీ సెలెక్ట్ చేస్తున్నాను. వాటర్ మార్క్ అనేది తీసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఓకే కొట్టాను ఆటోమేటిక్ గా ఫోటో అనేది హైడ్ అయిపోయింది. మళ్ళా మనకి రావాలంటే కంట్రోల్ జెడ్ కొట్టుకోవాలి. అలాగే పెన్ టూల్ లో మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటోషాప్ లో ట్యాప్ కొడితే మనకి ఇది ఈ విధంగా ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి పెన్ టూల్ లో ఆప్షన్ ని షేప్ లేయర్ అలాగే లేయర్ పాత్ అనేది ఉంది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేపాటికి పెన్ టూల్ అనేది ఈ పెన్ టూల్ అనేది మనకి చూపించాలి. తర్వాత ఇక్కడ అమీబాలా ఉన్నటువంటిది మనకి రబ్బర్ బ్యాండ్ అంటే మనం కట్ చేసిన వెంటనే ఈ రబ్బర్ బ్యాండ్ అనేది ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఆటో అండ్ డిలెట్ అనేటువంటి ఆప్షన్ కి టిక్ చేసి ఉండాలి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ టిక్ చేస్తుంది నేను ఆటోమేటిక్ గా ఇక్కడ టిక్ చేస్తుంటుంది. ఇక్కడ టిక్ చేసుకునే పక్షంలో మనం టిక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కట్ చేద్దాం ఫోటోని. ఓకే లెట్స్ గో టు ఫోటోషాప్ లో. ఇప్పుడు మనం యథావిధిగా ఓకే ఫోటోషాప్ లో మన ఫోటోని తీసుకున్నాం. హ్యాండ్ టూల్ తో నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు మన ఫోటో చేస్తున్నా చూడండి. జూమ్ చేసుకున్నాం అన్నమాట. జూమ్ చేయాలని ఏం చేయాలి మీకు మొన్న మొదటి క్లాస్ లో ఈ విధంగా స్పేస్ బార్ పట్టుకుని పెన్ టూల్ తో ట్రాగర్ జాగ్రత్తగా హ్యాండ్ టూల్ వాడతా ఈ విధంగా. ఇది పెన్ టూల్ అనేటువంటి ఉపయోగించడం ఫోటోషాప్ లో చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫోటోషాప్ మొత్తం కటింగ్ మీద ఆధారపడుతుంది. ఫోటోని ఏ విధంగా అయితే మనం కట్ చేస్తామో నీట్ గా మనకి ఫోటోషాప్ లో ఏ విధంగా అయితే ఫోటోని ఏ విధంగా కట్ చేస్తామో అనేటువంటి స్కిల్ మీదే మన ఎడిటింగ్ అనేది ఆధారపడి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నేను చక్కగా చుట్టూ వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మొత్తం కట్ చేసుకుని నాకు ఆ ఫేస్ వరకు అలాగే ఆ యొక్క మనిషి ఎవరైతే ఉన్నారో ఆ మనిషి వరకు మాత్రమే రావాలి కాబట్టి నేను ఈ విధంగా సెట్ చేస్తాను చూడండి. నెక్స్ట్ అంటే ఇలా కర్వ్స్ అనేది తిప్పాలి. మనకి కీబోర్డ్ సహాయంతో అలాగే మౌస్ సహాయంతో పెన్ టూల్ను ఉపయోగించి ఫొటోస్ లో ఈ విధంగా కర్వ్స్ అనేది ఇది ఒకసారే రాదు ఫ్రెండ్స్. ఒక ఫోటోని సుమారుగా ఎట్ ఏ టైం ఒక 100 సార్లు అయినా కానీ కంపల్సరీగా మనం కట్ చేయాలి. ఫోటోషాప్ అంటే ఆషామాషి అవ్వాలి కాదు ఫ్రెండ్స్. ఒక ఫోటోషాప్ లో మనం ఎన్నో అయినా చేయొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ కరువు అనేది సరిగ్గా రాలేదు కాబట్టి దీన్ని మనం తీసేయాలంటే కంట్రోల్ ఆల్ట్ జెడ్ చూడండి ఫ్రెండ్స్. నేను కంట్రోల్ ఆల్ట్ జెడ్ అనేది ప్రెస్ చేశాను ఆటోమేటిక్ గా అది అనేది సెలెక్ట్ అవ్వలేదు పోయింది. ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ ఇయర్ దగ్గర అంటే చెవి దగ్గర నేను ఇక్కడ కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకున్నాను. అలాగే హెయిర్ దగ్గర మాత్రం కొంచెం గ్యాప్ ఇచ్చి మనం కట్ చేసుకోవాలన్నమాట. ఓకే చూడండి ఫ్రెండ్స్ హెయిర్ దగ్గర ఇలా కట్ చేసుకున్నాను. ఇలా చూస్తూనే ఉండండి సార్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి హెయిర్ షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కట్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్.
జాగ్రత్తగా చూడండి. ఓకే నెక్స్ట్ వచ్చేపాటికి మనం ఇలా కర్వ్ అనేది తిప్పాలన్నమాట, మౌస్ ని అలాగే ఎట్ ఏ టైం కీబోర్డ్ ని వాడుతూ ఈ యొక్క ఫోటోలో ఉన్నటువంటి పర్సన్ యొక్క చిన్ అలాగే ఏ విధమైతే ఆ పార్ట్ అయితే ఉందో ఆ పార్ట్ మనం జాగ్రత్తగా కర్వ్స్ అనేది తిప్పుకోవాలన్నమాట. ఇది ఒకేసారి రాదు ఫ్రెండ్స్, కాబట్టి మల్టిపుల్ టైమ్స్ అనేది మన కటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఫోటోషాప్ లో ముఖ్యంగా ఉండేటువంటి పార్ట్ లో మనం కటింగ్ అనేది చాలా చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట. మన కంప్యూటర్ నాలెడ్జ్ లో ఉన్నటువంటి పరంగా ఫోటోషాప్ నాలెడ్జ్ లో మనం చెప్పుకోవాలంటే కంప్యూటర్ నాలెడ్జ్ లో మనకి కీబోర్డ్ లో మౌస్ యొక్క సిపియు లో హార్డ్ డిస్క్ ఎంత ముఖ్యమో అలాగే ఇప్పుడు మనకి కంప్యూటర్ ఈ యొక్క ఫోటోషాప్ నాలెడ్జ్ లో మనకి కటింగ్ అనేది కూడా చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. సో మనకి ఈ ఫోటోషాప్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. నేను చక్క అంటే వెనక ఆ యొక్క ఫోటోకి ఏమాత్రం కూడా ఏ పార్ట్ కూడా మిస్ అవ్వకుండా ఇంక్లూడింగ్ తో గోర్తో సహా ఇలా చుట్టూ కూడా ఫెదర్ ఇదిగా కట్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫోటోని జాగ్రత్తగా కులంశంగా కుర్తిగా మనం ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి, అలా వీడియో లెంత్ అయిపోతుందని చాలా మంది అంటున్నారు ఫ్రెండ్స్. వీడియో అనేది మనకి అంటే నాకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మనకి ఫ్రెండ్స్ చూడండి మనకి ఎక్కువగా ప్రతి సబ్జెక్ట్ కూడా అంటే ఇంక్లూడింగ్ చిన్న పిల్లోడు కూడా అర్థమయ్యే విధంగా అమ్మ చేతి వంట మనకి ఏ విధంగా కమ్మగా ఉంటుందో మన యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రతి ఒక్క యూవర్స్ అనేటువంటి వాడు ప్రతి వీడియోలో ఈ ఫోటోషాప్లో మనకి ఏ విధమైనటువంటి సందేహం ఉన్నా కానీ మనమే మనకు మనగా నివృత్తి చేసుకోవాలి ఫ్రెండ్స్. వేరే వాళ్ళు ఎవ్వరూ చెప్పరు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఫోటోషాప్లో మనం ఎన్నైనా చేయగలం ఫ్రెండ్స్. ఓకే చూడండి, ఇప్పుడు నేను ఫోటోషాప్ ఓకే సబ్జెక్ట్ వచ్చేప్పటికి మనం ఈ విధంగా ఫోటోని కట్ చేసుకుంటున్నామో చూడండి ఫ్రెండ్స్. ఆ షర్ట్ ఏదైతే ఉందో అలాగే అంటే ఫోటోని బట్టి మనం అంటే ఈ యొక్క ఫోటోలో మనం ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఫోటోని బట్టి మనం మౌస్ని అలాగే కీబోర్డ్ని అలాగే ఈ యొక్క కీబోర్డ్లో హ్యాండ్ టూల్ మనకు ఓపెన్ అవ్వాలంటే స్పేస్ బార్ పట్టుకోవాలి, అలాగే మనకి మౌస్లో క్లిక్ చేసుకుంటూ వరుసగా ఈ విధంగా మనం కర్వ్ అనేది తిప్పాలి ఫ్రెండ్స్. అంటే ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మనకి ఫోటో అనేది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫోటో అనేది కట్ చేసుకున్నాను. ఓకే మొత్తం యథాప్రకారం రావాలంటే కంట్రోల్ 0 కొట్టితే ఫోటో అనేది ఆటోమేటిక్గా నేను క్లిక్ చేసిన తర్వాత, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా, ఈ నేను ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ చేశాను, ఇక్కడ నుంచి తిప్పుకుని వచ్చి ఇంకో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా ఇలా తిప్పుకుని వచ్చాను. తిప్పుకుని వచ్చి ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇలా తిప్పుకుని వచ్చి ఇక్కడ నేను ఎండింగ్ పాయింట్ పెట్టాను. ఎండింగ్ పాయింట్ పెట్టిన తర్వాత మళ్ళా తిరిగి యథాప్రకారము స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఇలా క్లిక్ చేశాను. ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా పెన్ టూల్ అనేది చివరన మనకి ఆ యొక్క ముక్కు దగ్గర మనకి సర్కిల్ కనిపిస్తుంది. సో ఆ సర్కిల్ అనేది మనకి ఎండింగ్ పాయింట్ అలాగే స్టార్టింగ్ పాయింట్ రెండు కూడా కన్వర్స్గా కంపల్సరీగా కలుసుకోవాలన్నమాట. ఈ విధంగా రెండు అటాచ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అటాచ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనం పెంటోల్ ఏ విధంగా అయినా జరుపుకోవచ్చు. ఇప్పుడు ఓకే రెండు కూడా అటాచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దాన్ని ఎంటర్ చేసుకోవాలి. ఓకే ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా ఇప్పుడు కంట్రోల్ ప్లస్ ఎంటర్ అంటే కంట్రోల్ పట్టుకుని ఎంటర్ కొడితే మనకు ఫోటో అనేది డిఫాల్ట్గా సెలెక్ట్ అవుతుంది. అలాగే ఈ ఫోటోని మనము కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా నాకు ఏమి వద్దు, ఓన్లీ ఫోటో మాత్రమే కావాలి కాబట్టి ఈ ఫోటోకి కొంచెం వెనక షేడ్ కావాలి కాబట్టి కంట్రోల్ ఆల్ట్ డి అనేది కొట్టినలా మనకి ఫెదర్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఫెదర్ సెలెక్షన్, ఫెదర్ రేడియస్, పిక్సెల్ వచ్చేపాటికి మనకి ఫోటోకి వచ్చేపాటికి 1.3 అనేటువంటిది సరిపోతుంది. ఓకే నేను ఫోటో ఈ యొక్క ఫోటోని కట్ చేసుకున్నాను, అలాగే ఫెదర్ కూడా ఇచ్చేసాను. ఈ ఫోటోని మనము మల్టిపుల్గా ఈ ఫోటోనే కంట్రోల్ జే అనేటువంటి ఆప్షన్ కొట్టినలా ఆటోమేటిక్గా మనకి న్యూ లేయర్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ లేయర్లోనే వేరే లేయర్ని ఆన్ చేయడానికి ఇక్కడ చూడండి బాక్స్లో మనకి ఇక్కడ కూడా కంట్రోల్ జే అనేటువంటి ఆప్షన్ కొట్టాము. తర్వాత మనకి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఈ సెట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వైట్ అండ్ బ్లాక్ కలర్లో ఉంచుకోవాలి. ఓకే నాకు ఇప్పుడు
నేను ఫోటోషాప్ లో వర్క్ చేసుకుంటు ఇప్పుడు నాకు గ్రీనరీ బ్యాక్గ్రౌండ్ కావాలన్నమాట. ఈ గ్రీనరీ బ్యాక్గ్రౌండ్ ని సెలెక్ట్ ఫేగర్ కలర్ లో మనం ఓకే కొట్టాము. తర్వాత ఆటోమేటిక్ గా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి, ఆల్ట్ ప్లస్ బ్యాక్ స్పేస్ కొడితే ఆటోమేటిక్ గా అక్కడ గ్రీన్ అనేటువంటిది మనకి కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా. ఇప్పుడు మనం ఏం చేసాము ఫ్రెండ్స్, మళ్ళీ చూడండి, ఇప్పుడు ఫోటోని లేయర్ తీసుకున్నాము, అలాగే ఈ యొక్క ఫోటోని మనము చక్కగా జాగ్రత్తగా కట్ చేసుకుని లేయర్ తీసుకున్నాము. తర్వాత నాకు కావలసినటువంటి కలర్ గ్రీన్ కలర్ పెట్టుకున్నాను, ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్ కొట్టాను, ఆటోమేటిక్గా గ్రీన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఈ ఫోటోని మనకి ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఫోటో సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్, అంటే మౌస్ తీసుకుని రైట్ క్లిక్ చేసి ఈ మనకి ఏ కావాల్సిన స్పేస్ లో అంటే ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నామో ఈ ఫోటోని మనం ఎన్లార్జ్ చేసుకుంటాం. పెద్దగా కావాలి నాకు, పెద్దగా కావాలంటే చూడండి ఫ్రెండ్స్ కంట్రోల్ పట్టుకోవాలి, మైనస్ పట్టుకొని మనకి ఏ విధంగా అయితే కంట్రోల్ ఆల్ట్ మరియు స్పేస్ పట్టుకోవడే ఈ ఫోటో అనేది నీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అడ్జస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు నేను ఈ విధంగా కార్నర్ లో సెట్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు సెలెక్ట్ చేశాను కదా, ఇప్పుడు మనం తర్వాత ఇప్పుడు ఈ ఫోటోని నేను యాజ్ ఇట్ ఈస్ గా యథా ప్రకారం సైజ్ రావాలంటే కంట్రోల్ ఆల్ట్ జెడ్. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ని మొత్తం తీసేసాము, మనకు కావలసిన ఫోటోని మాత్రం సెలెక్ట్ చేసుకుందాం. ఈ విధంగా ఏ ఫోటోనైనా సరే మనము వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ తీసేసేసి మనకు కావలసిన సబ్జెక్ట్, మనకు కావలసిన పర్సన్ ని ఈ విధంగా మనం ఫోటోషాప్ ని ఉపయోగించి ఫోటోలను కట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్ మనం ఈ యూట్యూబ్ ఛానల్లో మనం ఫోటోషాప్ లో 6వ క్లాస్ లో ఉన్నాము. ఈ 6వ క్లాస్ లో మనము ఫోటోషాప్ ను ఉపయోగించి బ్యాక్గ్రౌండ్ కలర్ ని తొలగించడం ఎలా అనేటువంటి క్లాస్ లో ఎన్ని విజయంగా అందరినీ కూడా సాటిస్ఫై చేసే విధంగా ఈ వీడియో రూపొందించడం అయినది. కాబట్టి ఎవరైనా లెంత్ అయిపోతుంది వీడియో అన్నటువంటి వాళ్ళకు మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏంటంటే ఈ వీడియో అనేటువంటిది కంపల్సరీగా కూడా ఎవరికైనా కానీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి, నేను మనం ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ని ఆటోమేటిక్ గా మనం మార్చేసాం. ఓకే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మన ఛానల్, మనందరి ఛానల్ పూజారి ఎంటర్టైన్మెంట్స్ లో ఫోటోషాప్ క్లాస్ లో 06 లో మనం ఉన్నాము. ఈ విధంగా ఈ యూట్యూబ్ ఛానల్లో మనము ఈ ఫోటోని బ్యాక్గ్రౌండ్ కలర్ ని తొలగించాము. ఇప్పుడు అందరూ కూడా చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ పూజారి ఎంటర్టైన్మెంట్స్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ అనే ఐకాన్ కనిపిస్తుంది, ఆ బెల్ ఐకాన్ కొట్టడం వల్ల నేను పెట్టేటువంటి వీడియోలు ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు డైలీ అలర్ట్ రూపంలో మీకు కనిపిస్తాయి. ఓకే ఫ్రెండ్స్ అందరికీ కూడా మీ ఫ్రెండ్స్ కూడా రిఫరెన్స్ చేయండి. ఫోటోషాప్ నేర్చుకునేటువంటి కొత్తగా చూసిన యువకులకి బాగా ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఓకే, నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ని మార్చేశాను కదా, దీన్ని నేను సేవ్ చేసుకున్నాను. చూడండి సార్, చూడండి ఫ్రెండ్స్, ఓకే కంట్రోల్ షిఫ్ట్ ఎస్ సేవ్ చేస్తాను. దీని కేపీ ఫైల్ అనే ఫైల్ నేమ్ ఇచ్చేసుకున్నాను, నెక్స్ట్ 005 పెట్టాను. తర్వాత మనకి ఏ ఫార్మెట్ లో కావాలి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్రత్తగా PSD ఫార్మెట్ కావాలా, JPEG ఫార్మెట్ కావాలా అనేటువంటి మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తుంది. నాకు JPEG ఫార్మెట్ లో కావాలి, JPEG ఫార్మెట్ సెలెక్ట్ చేసుకున్నాను. PRJSAD 01 అని చెప్పనేసి నేను సేవ్ చేశాను. ఆటోమేటిక్ గా నీకు హైలో కావాలా లోలో కావాలా అనేటువంటి ఆప్షన్ చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా, ఇక్కడ హైలో కావాలా, లో కావాలా, మీడియం కావాలా, మాక్సిమం కావాలా. నాకు హైలో కావాలి, హై అంటే 9లో పెట్టుకున్నాను, ఓకే కొట్టేస్తాను. ఆటోమేటిక్ గా అది సేవ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను ఫోటోషాప్ లో ఇప్పుడు కట్ చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ కలర్ ని నేను ఈ విధంగా ఫోటోని సేవ్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫోటోషాప్ ను ఉపయోగించి మన బ్యాక్గ్రౌండ్ ని ఈజీగా తీసేసాము. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరిచి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ అనేటువంటిది ప్రెస్ చేసినట్లా మేము పెట్టేటువంటి వీడియో ప్రతి రోజు కూడా మీరు అప్డేట్ గా పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.